దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము మనం 18 నుండి 19 21 వరకు 3 వచనాలు మాత్రం చదువుకుందాం. ఏలియా చట్ట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడిను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్డ చేత దుక్కి దున్నించుచు 12వ అరక అతను తోలుచుండెను. ఏలియా అతని చేరపోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడగా, అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాళీ ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తిలో గల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయించుండెను. ఇక్కడ యాక్చువల్గా 19వ వచనంలో 3 వచనాలు మాత్రమే రాయబడింది. ఒకటి, ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత షాపాతు కుమారుడైన ఏలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అడకల ఎడ్ల చేత దుక్కి దిన్నించుసు 12 వరకు తాను తోలుచుండెను. ఏలియా అతని చేరపోయి తన దుప్పటి అతని మీద వేయగా, ఇది మొదటి వచనం. అంటే ఏలియా దేవుడు చెప్పాడు ఏమని, 3 మాటలు చెప్పాడు. ఏలియా సిరియా మీద హజాయిలకు పట్టాభిషేకము నువ్వు అంటే దేవుడు ఏమని చెప్పాడు అంటే ఏలియాతో 15వ వచనం, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయిలకు పట్టాభిషేకం చేయము, ఇస్రాయేల్ వారి మీద నిమ్షీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము, నీ కుమారుగా ప్రవక్తగా ఇంటకు అబెల్ మహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. 3 మాటలు చెప్పాడు దేవుడు, 3 పనులు చెప్పాడు. అయితే ఇక్కడ ఈయన వచ్చి చేరబోయి దుప్పట వేశాడు. దానికి దేనికి సాదృశ్యం, ఆత్మ తన మీద నుంచి ఏలియా మీదకి ఏలీషా మీదకి ఆత్మ వచ్చింది. ఆత్మ వచ్చిన వెంటనే అతను ఏం చేస్తున్నాడో చూడండి. అతను ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తిపోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించదని చెప్పి అతని పిల్లడుగా అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. అతను తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొస్తానని ఒక మాట అడిగాడు. వెళ్ళి నాకేం అభ్యంతరం లేదని చెప్పాడు. అతను వెళ్ళాడు. వెళ్ళి వచ్చిన తర్వాత చేసిన అందుకు అతను అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తినోగల చేత వంట చేసి దేనిలోకి వడ్డించాను. ఫస్ట్ అతను అరక దున్నుతున్నాడు కనుక ఆ చేతి పనిని మరలా ఆ పనికి రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో, ఆ పని మరలా రాకూడదనే ఉద్దేశంతో ఆ ఫస్ట్ ఒకవేళ అట్లా లాగుతుందేమో శరీర సంబంధమైన మనసని అట్లా గొర్రెలు ఆ ఎడ్లను ఆయన వంట చేసి వాటికి పెట్టినట్టుగా చూస్తాం. తర్వాత వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయబడి ప్రియులరా, మనం యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మారు మనసు అనేది పొందినప్పుడు మరలా మనం పాతదానికి వెళ్ళకూడదు. చూడండి, పేతురు మరలా తిబిరియ సముద్రంలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో చేపలు పట్టడానికి వెళ్ళాడు, కానీ మరలా తర్వాత చేపలు పట్టడానికి వెళ్ళలేదు. అలాగే చూడండి, చాలామంది వెళ్ళి మరలా అబ్రహాము తన తండ్రిని విడిచి వచ్చిన తర్వాత మరలా వెళ్ళినట్టు ఎక్కడ చూడలేదు. అంటే దేవుని కోసం ప్రత్యేకించబడిన వ్యక్తి ఆత్మ సంబంధమైన వాటి కోసమే చూడాలి. ఇక్కడ ఏలియా ఎలీషాలకు మధ్య ఏమన్నా కానీ సంభాషణ జరిగిందో ఏమో మరి ఇక్కడ రాయబడలేదు. కానీ ఏలియా ఖచ్చితంగా దేవునికి ఆత్మ చేత అభిషేకించబడిన వాడు కనుక తన దుప్పటి ఎలీషా మీద వేయగానే ఎలీషా తీసుకున్నాడు. చూడండి, దైవజనులైన ఎవరైనా మన కోసం ప్రార్థన చేసి మనల్ని ఫలాన పని కోసం నిర్దేశించినప్పుడు మనం లోబడటం చాలా ఉత్తమమని దేవుని పక్షంగా నేను విజ్ఞాపన చేస్తున్నాను. ప్రియరా, దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన దాసులు దేవుని చేత కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు ఒక చోటకి మీటింగ్కి వెళ్ళాం, మీటింగ్ జరుగుతూనే ఉంది, ఎవరో ఒక ఆవిడ ప్రవచిస్తుంది, నా కుమారుడు నేను నా సేవ కోసం ప్రత్యేకించుకున్నాను, నువ్వు తల్లి గర్భంలో పిండాకృతి కాకముందే నేను ఏర్పాటు చేసుకున్నానని చెప్తే ఇదేంటి అనుకుని భయపడిపోయాను. అంటే ఏంటంటే, అలాగూ ఒకవేళ తెలిసి ఎలా చెప్తారనుకుని నాకు ఆత్మ సంబంధమైనది తెలియదు. కానీ ఇక్కడ చూడండి, ఆత్మ సంబంధమైనది తెలిసిన తర్వాత ప్రియరా, దేవుడు ప్రత్యేకించి దేవుడు పిలిచిన వాడు ధన్యుడు, యెహోవా దేవుడుగా గల ప్రజలు ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఇక్కడ ఏలియా ఎలీషాని పిలిచాడు. ఎలీషా మరలా వెనక్క తిరగలేదు. ఎలీషా అలా ఏలియాని వెంబడిస్తూ వెళ్ళిన తర్వాత మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో చూసినట్లయితే అనేక అనుభవాలు గుండా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. వాళ్ళు గిల్గాలకు వెళ్ళారు, బేతేలకు వెళ్ళారు, యోర్దాను నది దాటారు, తర్వాత ఎరికోకు వెళ్ళారు, తర్వాత యోర్దాను నది దాటి వెళ్ళిన తర్వాత ఏలియా దుప్పటి మరలా ఎలీషా కనిపించగా అద్భుతాలు చేశాడు. ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడు చూడండి. ఎరికో నీటిని మార్చాడు, ఎరుకో నీడు బాగుపోతే దాన్ని మార్చాడు. తర్వాత బేతేలు దగ్గర బోడివాడ ఎక్కిపోమంటే అతడు ఎలుగుబంట్లు వచ్చి పిల్లల్ని 40 మందిని చీల్చివేసినట్లుగా చూస్తాం. తర్వాత ప్రవక్త యొక్క భార్య వచ్చి ఇలా అప్పుల పాలు అయిపోమంటే నూనె ధారావాహంగా వచ్చినట్లుగా చూస్తాం.
అలాగే సునేమీరాలు బిడ్డ బిడ్డ లేకపోతే బిడ్డ పుట్టినట్టు, తర్వాత ఆయన చనిపోతే బ్రతికిచ్చినట్టు, గొడ్డలి పడిపోతే ఎన్నో గొడ్డలి పడిపోతే నీళ్ళలో పడిపోతే గొడ్డలి తేలినట్టు, మరలా దేవు ఎన్నో అద్భుతాలు ఎలీషా చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే నయమాను కుష్ను కూడా వాగు చేసినట్లుగా అక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఆలోచించినట్లయితే ఒక్కసారి దేవుడు నిన్ను పిలిచిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూడవద్దని దేవుని పక్షంగా నేను మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ఏలియా ఏలీషాలకి మధ్య జరిగిన కాన్వర్సేషన్, ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ పరిచారం చేస్తూ 120 అంటే అప్పటికి ఎంత ఆస్తి కలవాడు మీరు చూడండి, 120 ఎకరాలైనా కనీసం ఉండుంటుందని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. చూడండి అన్ని ఎకరాలు పొలముండి అంత సంపద కలవాడయ్యండి. ఏలియా దుప్పటి గొంగళి వేసుకున్నటువంటి ఏలియా వచ్చి ఆ దుప్పటి ఆయన మీద వేయగానే, దేవుని ఆత్మతల్లో నీకు ప్రవేశించగానే, హీ స్టార్టెడ్ అలాంగ్ విత్ ఏలియా. ఏలియాతో కూడా ఆయన స్టార్ట్ అయ్యి వెళ్ళి దేవుని కోసం అద్భుతాలు చేసినట్లుగా, ఏలియా కంటే ఏలీషా అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తాం. దేవుడు నిన్ను పిలుస్తుంటే, దేవుని సేవక నిన్ను పిలుస్తుంటే, దేవుడు నిన్ను మాట్లాడుతూ ఉంటే, నేను దేవుని వాక్యం నిన్ను సంధిస్తూ ఉంటే, దేవుని ఆత్మ నిన్ను సంధిస్తూ ఉంటే, నువ్వు లోబడకుండా ఉండకుండా దేవుని ఆత్మకు లోబడి దేవుని కోసం అనేక అద్భుతాల కార్యాలు చేయడానికి నువ్వు సన్నద్ధుడు కావాలని, ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడేమో ఒకలా పరిశీలించుకుని, నిన్ను నువ్వు దేవుని కోసం అభిషేకించుకుని, దేవుని కోసం ప్రత్యేకించుకుని, దేవుని కోసం నిలబడాలని దేవుని పక్షంగా విజ్ఞానం. ఒక్కటి మాత్రం నిజం, దేవుని ఆత్మకు నువ్వు లోబడితే అది అద్భుత కార్యాలు చేస్తుంది. దేవుని ఆత్మకు లోబడితే అది అద్భుత కార్యాలు చేస్తుందని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడి వాక్యం దీవించినగాక. ఆమేన్.